మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో రచ్చకెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే దిశగా సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుల చేసిందని కేసీఆర్ ఎలా ఆరోపిస్తున్నారో అచ్చం అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని కేసీఆర్ను టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా రైతులతో చర్చించకుండా మాస్టర్ ప్లాన్ అమలా అంటూ కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పదవులు డబ్బులను ఆశ చూపి తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా మొయినాబాద్ బీఎస్ లోనే నమోదవ్వడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాంగ్రెస్ పార్టీ మల్లు పట్టి విక్రమార్క గారిని సిఎల్పి నాయకులుగా నియమించడం జరిగింది. చదువుకున్న వ్యక్తి సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటే ఒక దళిత నాయకుడు ఆ హోదాలో ఉంటే చూర్చి ఓర్వలేని చంద్రశేఖరరావు గారు వివిధ సందర్భాలలో 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆనాడే చెప్పిన ఫిరాయింపులకు పాల్పడేవాడు ఎవడు చరిత్రలో గుర్తింపు పొందలేదు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఇకనైనా ఫిరాయింపులను ప్రోత్సహించడం మానేసి 100% పరిపాలన మీద దృష్టి పెట్టి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని చెప్పి చంద్రశేఖరరావు గారిని శాసనసభలో మా సిఎల్పి నాయకులు పట్టి విక్రమార్క గారు పదే పదే విజ్ఞప్తి చేసిండ్రు, హెచ్చరించారు. అయినా బుద్ధి మారని చంద్రశేఖరరావు గారు మా పార్టీలో గెలిచిన 12 మంది శాసనసభ్యులను తిరిగి తన పార్టీలో వివిధ సందర్భాలలో చేర్చుకోవడం జరిగింది. వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళ మీద తెలంగాణ శాసనసభ స్పీకర్కు మా సిఎల్పి నాయకులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వివిధ సందర్భాలలో ఫిర్యాదు చేసిండ్రు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించి ఆయా శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా ఆ ఫిర్యాదుల మీద నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసి 12 మంది